రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్లోని వాహనం టైర్ పంక్చర్ అయింది. కాన్వాయ్లో ఉన్న ఒక ల్యాండ్ క్రూయిజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అందరూ భయాందోళనకు గురి అయ్యారు. అక్కడ ఏం జరుగుతోంది అని షాక్ లో ఉండిపోయారు. టైర్ పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటకు వచ్చారు. పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్కు బయలుదేరాయి. ఇక ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీట్ కు బయలుదేరారు. వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక రేవంత్ కాన్వాయ్లోని వాహనం టైర్ పంక్చర్ అయింది. ఇక కాన్వాయ్లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అందరూ భయాందోళనకు గురి అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండిపోయారు. టైర్ పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటకు వచ్చారు. పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్కు బయలుదేరాయి. ఇక ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీట్ కు బయలుదేరారు.